యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ షర్మిలి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, నెల్లూరు. ఇవాళ మనము మహిళల్లో వచ్చే గుండె జబ్బుల గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. వాటి ప్రాధాన్యత, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు, గుండె జబ్బు అంటే ఏంటి? సో ఫస్ట్ మనం గుండె జబ్బు గురించి తెలుసుకునే ముందు గుండె ఏంటి, గుండె ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. మన గుండెలో నాలుగు గదులు ఉంటాయండి, నాలుగు కవాటాలు ఉంటాయి. సో ఈ గదులలో ఈ ఏ కవాటానికి ప్రాబ్లం వచ్చినా గుండె జబ్బు రావచ్చు. అలాగే గుండె కండరము ముఖ్యమైనది. గుండె కండరంలో ఫంక్షన్లో డిఫెక్ట్ ఉన్నా కూడా గుండె జబ్బులు రావచ్చు. సో ఇలా చూసుకుంటే మనకు ముఖ్యంగా మనము మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటంటే హార్ట్ అటాక్స్. హార్ట్ అటాక్స్ సెకండ్ కామన్గా మనం చూసే వ్యాధుల్లో ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్. సో ఈ హార్ట్ అటాక్ అనేది ఇప్పుడు చాలామందికి మరణాలకి కారణమవుతుందన్నమాట. మనం వరల్డ్ వైడ్ చూసామంటే 9 మిలియన్స్ ఆఫ్ ద డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ అన్నమాట. గుండె జబ్బుల వల్ల 9 మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా మరణిస్తూ ఉన్నారు. అందులోనూ 35% మహిళలే ఉన్నారు. అందుకనే మనము ఈ హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయి, వాటికి గల కారణాలు ఏంటి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. హార్ట్ అటాక్ అంటే ఏంటి? ఫస్ట్ హార్ట్ అటాక్ అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో సడన్గా బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ గుండెకి అందక హార్ట్ అటాక్ వస్తుందన్నమాట. మన గుండె పంప్ చేయటం వల్ల మన బాడీ అంతటికీ రక్తము సప్లై అవుతుంది. బట్ గుండెకి కూడా రక్త సప్లై అవసరం. అంటే ఎలా, గుండెకి కూడా ఎనర్జీ కావాలని అది పంప్ చేయాలంటే దానికి కూడా ఆహారము లాగా బ్లడ్ సర్క్యులేషన్ కావాలి. అలాగే గుండె పైన సర్ఫేస్ మీద, గుండె మీద రక్తనాళాలు ఉంటాయన్నమాట. సో లెఫ్ట్ సైడ్ 2 రక్తనాళాలు, రైట్ సైడ్ 1 రక్తనాళము ఉంటుంది. ఈ 3 రక్తనాళాల్లో ఏ ఒక్క రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయ్యి రక్త ప్రసరణ ముందుకి ఫార్వర్డ్గా జరగకపోతే సడన్గా రక్త ప్రసరణ ఆగిపోయి గుండె హార్ట్ మజిల్ అనేది ఇస్కీమియాకి గురవుతుంది అన్నమాట. ఇస్కీమియా అంటే రక్త ప్రసరణ లేక హార్ట్ మజిల్ చనిపోతుంది అన్నమాట. సో చనిపోయినప్పుడు ఆ పెయిన్, మనకి పెయిన్ లాగా మనము సెన్సేషన్, పెయిన్ పర్సెప్షన్ వస్తుంది. అప్పుడు దాన్ని హార్ట్ అటాక్ అంటామన్నమాట. సో ఇది హార్ట్ అటాక్స్ అనేది బ్లడ్ క్లాట్ వల్ల అవుతుంది. సో సెకండ్ మోస్ట్ కామన్గా మనం చూసే, మన హాస్పిటల్స్లో ఎక్కువ మంది సఫర్ అయ్యే జబ్బు వచ్చేసి హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే నార్మల్గా మన గుండె పంపింగ్ కెపాసిటీ, అంటే ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం, పంపింగ్ కెపాసిటీ 50 నుంచి 60 వరకు నార్మల్గా పంపింగ్ కెపాసిటీ ఉంటుంది హార్ట్కి. ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ కెపాసిటీ అనేది నార్మల్ కంటే కూడా తగ్గుతుందో, అంటే హార్ట్ మజిల్ వీక్నెస్ వల్ల గుండె పంప్ చేయలేక అది వీక్ అయిపోతుంది అన్నమాట, అప్పుడు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది తగ్గటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. అందులోనూ సో మైల్డ్గా తగ్గిందా, మోడరేట్గా తగ్గిందా, సివియర్గా అనేది దాంట్లో గ్రేడ్స్ ప్రకారం మనము దాన్ని గ్రేడింగ్ చేస్తామన్నమాట. అంటే స్టేజ్ 1 హార్ట్ ఫెయిల్యూర్, స్టేజ్ 2 అట్లా హార్ట్ ఫెయిల్యూర్ని కూడా గ్రేడ్ చేస్తాం. సో ఇప్పుడు చాలామంది మరణాలకి కారణం ఏంటంటే ఫస్ట్ ఫీమేల్స్లో, ఇప్పుడు మనం టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఫీమేల్స్ కాబట్టి ఫీమేల్స్లో ఇంతకుముందు మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ అనేది క్యాన్సర్గా మనము చూసేవాళ్ళం. అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది మోస్ట్ కామన్గా మరణానికి ఉమెన్లో కారణాలు అయ్యేది. బట్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ అటాక్స్కు ముఖ్యమైన కారణాలు మహిళలలో మరణానికి కారణమవుతూ ఉన్నాయని మన స్టడీస్ చెప్తున్నాయన్నమాట. దానివల్ల మనము హార్ట్ అటాక్స్ గురించి అవగాహన, హార్ట్ అటాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయి అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, మహిళలలో గుండె జబ్బులు రావడానికి గల కారణాలు ఏమిటి? ఇంతకు ముందు రోజుల్లో అండి మగవాళ్ళకి గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి అనేది మనం చూస్తున్నది. అది హార్ట్ అటాక్లు ఇవన్నీ మగవాళ్ళలో ఎక్కువగా వస్తాయి, ఆడవాళ్ళలో ఎక్కువ వచ్చేవి కాదు అంతకుముందు. బట్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ మగవాళ్ళకి ఎంత పర్సంటేజ్లో వస్తున్నాయో అంతే సమానంగా ఆడవాళ్ళలో కూడా గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకు ఫీమేల్స్లో హార్ట్ అటాక్స్ ఎందుకు ఎలా వస్తుంది, ఏంటి కారణాలు అని చూసామంటే
ఇది అంతకుముందు అడ్వాన్స్డ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ ఇవన్నీ వచ్చేవి, కానీ ఇప్పుడు ఏజ్ అనేది ఏం నాట్ రిలేటెడ్ టు హార్ట్ అటాక్. ఎనీ ఏజ్లో కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజ్ ఇన్ విమెన్ అని తీసుకుంటే, వాట్ ఆర్ ద ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, అంటే వేటి వల్ల హార్ట్ అటాక్ అనేది లేడీస్లో ఎక్కువ కామన్గా వస్తుంది అని మనం చూసుకున్నట్టయితే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. లైక్ ఇది స్టార్టింగ్ ఫ్రమ్ యంగ్ ఏజ్ నుండి మెనోపాజ్ వరకు అనమాట. యంగ్ ఏజ్లో చూసుకున్నామంటే అర్లీ మెనార్కీ, అంటే పెద్ద మనిషి అవటం, పెద్ద మనిషి అవుతారు కదా అమ్మాయిలు, సో అట్లా అర్లీగా నార్మల్గా అయితే 12 ఇయర్స్ 15 ఇయర్స్ మధ్యలో అది ప్యూబర్టీ ఏజ్, ఆ టైంలో పెద్ద మనుషులు అవుతూ ఉంటారు జనరల్గా అమ్మాయిలు. సో లెస్ దాన్ 12 ఇయర్స్ అయినా లేదా లేట్గా మినార్కీ, అంటే లేట్గా పెద్ద మనిషి అయినా కూడా అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్గా రీసెర్చ్లో కనుక్కున్నారు. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ డిసీజెస్ అని తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ స్టేట్ అనమాట. ప్రెగ్నెన్సీ కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ డిసీజెస్, అంటే సో ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎక్కువ ఎలాంటి వాళ్ళకి హార్ట్ డిసీజులు వచ్చే ఛాన్స్ ఉందంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ ఉండి వాళ్ళకి బీపీ వస్తే, అంటే ప్రెగ్నెన్సీలో బీపీ రావడము, ప్రెగ్నెన్సీలో షుగర్ రావటము, ఈ కారణాలు వీటి వల్ల కూడా తర్వాత వాళ్ళకు వచ్చే రోజుల్లో గుండె జబ్బులు వచ్చే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు, మహిళల్లో గుండె జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి? గుండె జబ్బు లక్షణాలు అంటే టిపికల్ ప్రెజెంటేషన్ ఆఫ్ గుండె జబ్బు, అంటే మెయిన్లా మనం డిస్కస్ చేసుకునేది హార్ట్ అటాకే కాబట్టి ఫస్ట్ అది హార్ట్ అటాక్ లక్షణం వచ్చేసి చెస్ట్ పెయిన్ అండి. ఈదర్ మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా నార్మల్గా బుక్ డిస్క్రిప్షన్స్ ప్రకారం క్లాసికల్గా చెస్ట్ పెయిన్ అంటారు, గుండెల్లో నొప్పి అన్నమాట. గుండెల్లో నొప్పి ఎలా అంటే ఇక్కడ సెంట్రల్ చెస్ట్ పెయిన్. పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎట్లా చెప్తారంటే, మేము ఎలా కనుక్కుంటామంటే ఇది హార్ట్ అటాక్ ఉండొచ్చేమో అనేసి, అంటే పేషెంట్స్ ఇట్లా చేతికి పిడికిలి బిగించి ఇలా పెడతారనమాట. ఇక్కడ గుండెలో డాక్టర్ గారు గుండె మీద ఏదో భారంగా ఏదో రాయి పెట్టినట్టు బరువుగా ఉంది, ఛాతీలో చాలా నొప్పిగా ఉంది అని వస్తారు. సో ఈ నొప్పి టిపికల్ చెస్ట్ పెయిన్, సెంట్రల్ చెస్ట్ పెయిన్, అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కానీ సెంటర్లో కానీ రైట్ సైడ్ కూడా రావచ్చు అనమాట. అది అదే నొప్పి వీపులోకి పాకొచ్చు, రెండు షోల్డర్స్కి భుజాలకి పాకొచ్చు, చేతులకి పాకొచ్చు, ఇట్లా మెడ ఈ లెఫ్ట్ సైడ్ మోస్ట్లీ ఎడం పక్కే వస్తుంది అనమాట, ఎక్కువగా ఎడం పక్క, రేర్గా రైట్ సైడ్ కూడా నెక్కి రావచ్చు. సో ఈ రెండు దవడల నొప్పిలాగా కూడా హార్ట్ అటాక్స్ ప్రెజెంట్ అవ్వచ్చు. సమ్టైమ్స్ ఇక్కడ పన్నులో నొప్పిలాగా కూడా వస్తుంది కొంతమందికి, లెఫ్ట్ సైడ్ దవడ లోపల టీత్, ఈ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద ఫేస్ ఇక్కడ అంటే టాప్ ఆఫ్ ద హెడ్ వరకు ఎక్కడైనా కూడా నొప్పిలాగా ప్రెజెంట్ అవ్వచ్చు. కానీ ఆడవాళ్ళలో ఏంటంటే ఏటిపికల్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా టిపికల్ చెస్ట్ పెయిన్ ప్రెజెంటేషన్. హార్ట్ అటాక్లో క్లాసికల్గా నొప్పి ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వస్తుంది. అదే ఫీమేల్స్లో మనము డిసడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు పాపం వాళ్ళు ఇట్లా ఎక్కువ మార్బిడిటీ అంటే సఫరింగ్కి ఎందుకు గురి అవుతున్నారంటే, వాళ్ళలో క్లాసికల్ చెస్ట్ పెయిన్ ఉండదన్నమాట. చాలామందికి క్లాసికల్ చెస్ట్ పెయిన్ అంటే నొప్పి లేకుండా వేరే కంప్లైంట్స్, అంటే ఆయాసం రావడము, ఓ 2 అడుగులు వేస్తే ఆయాసం రావడము. యూజువల్గా యాక్టివ్గా పనిచేసే లేడీస్ సడన్గా వాళ్ళు వంట వండేటప్పుడు ఏదన్నా ఇంట్లో నడిచేటప్పుడు వాష్రూమ్స్కి అట్లా వెళ్ళినప్పుడు ఆయాసంగా రావడము అలా ఉండొచ్చు. ఇంకొకటి తల తిరుగుతున్నట్టు ఉండడము, వామిటింగ్స్ చేసేసాం 2-3 సార్లు వామిటింగ్స్ అయిపోవడము, ఆయాసం రావడం, తొందరగా అలసిపోవడం, పని కొద్దిగా పని చేస్తే అలసిపోయి కూర్చునేయడము, అట్లా అలా ఏటిపికల్ ప్రెజెంటేషన్ ఉండొచ్చు అనమాట. సమ్టైమ్స్ కడుపు నొప్పిలాగా కూడా రావచ్చు, కడుపు నొప్పి, లూజ్ మోషన్స్, ఇలా కూడా హార్ట్ అటాక్స్ ప్రెజెంటేషన్స్ ఉండొచ్చు. మనం చేసే తప్పు ఏంటంటే లేడీస్ ఎక్కువగా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీ గురించి, హస్బెండ్ గురించి, పిల్లల గురించి చూసుకొని వాళ్ళు వాళ్ళని పట్టించుకోరనమాట. వాళ్ళకి ఏదైనా నొప్పి వస్తే అది గ్యాస్ట్రైటిస్ అనుకొని మెడికల్ షాప్లో వెళ్ళి మందులు వేసేసుకొని అలా దాన్ని డిలే చేసేస్తారు. ఒక రోజు 2 రోజులు అది కొంచెం గ్యాస్ట్రైటిస్ అయినా కొంచెం మందులు, హార్ట్ అటాక్ పెయిన్స్ కూడా కొంచెం గ్యాస్ట్రిక్ మందులతో కొంచెం రిలీఫ్ వస్తుంది అనమాట. సో అలా అనుకొని డిలే చేసేస్తారు. ఇంకా ఒక ఆయాసంగా ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే
మో ఈ నాలుగు అడుగులు వేస్తే ఏదో పని చేస్తే ఆయాసం వస్తుంది, ఈరోజు నాకు ఏదో వీక్గా ఉంది అని పని చేయకుండా అట్లా వాళ్ళ వర్క్ని వాళ్ళు తగ్గించుకుంటూ వస్తారు. అప్పుడు వాళ్ళకి డిసీజ్, నిజంగానే అది డిసీజ్ స్టార్ట్ అయింది, ఒక కంప్లైంట్ ఉంది, దాని సిగ్నిఫికెన్స్ ఉంది అని వాళ్ళు తెలుసుకోలేరన్నమాట, అవగాహన లేక. దట్ టు ఫీమేల్స్ ఆర్ గివెన్ లెస్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫ్యామిలీ. జనరలీ మనం చూసేది ఏమంటే లేడీస్ వాళ్ళకు వాళ్ళుగా తొందరగా డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవ్వరు, ప్లస్ వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా లేడీస్కి ఏముంటుందిలే హార్ట్ అటాక్స్ అనేది లెస్ కామన్ కదా లేడీస్లో, ఆమెకి ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది అట్లా అనుకొని కూడా మనము హాస్పిటల్కి రీచ్ అవ్వడం లేట్ చేస్తుంటాం. సో లేట్ ప్రజెంటేషన్ ఈజ్ మోస్ట్ కామన్ ఇన్ ఫీమేల్స్. ఏటిపికల్ ప్రజెంటేషన్ ఆఫ్ ద హార్ట్ అటాక్ సిమ్టమ్స్, ఏటిపికల్ ప్రజెంటేషన్, లేట్గా హాస్పిటల్స్కి రావడం. లేట్గా హాస్పిటల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, మ్యాక్సిమం మనము ఈసీజీ ఎక్కువ అవన్నీ చెక్ చేసినప్పుడు హార్ట్ అటాక్స్ ఉండడము, వాటిలో హార్ట్ మజిల్ డ్యామేజ్ అయిపోయి ఎజెక్షన్ ఫ్యాక్షన్ తగ్గిపోవడం, దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ లేకపోవడం. ట్రీట్మెంట్ చేసినా కూడా పెద్ద బెనిఫిట్ ఉండదు, ఎందుకంటే మినిట్ ఇస్ ఏ మజిల్. హార్ట్ అటాక్ అంటే ఇండెక్స్ ఈవెంట్, ఇండెక్స్ ఆ పెయిన్ రాగానే మనం ఎంత తొందరగా హాస్పిటల్కి వస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే మనకి మన హార్ట్ మజిల్ డ్యామేజ్ కాకుండా మనం సేవ్ చేయొచ్చు, దానివల్ల పేషెంట్ లైఫ్ కూడా సేవ్ చేయొచ్చు. తర్వాత వచ్చే కాంప్లికేషన్స్, తర్వాత సఫరింగ్, ఆ హార్ట్ పంపింగ్ తగ్గిపోవటం వల్ల పేషెంట్ అయ్యే సఫరింగ్, వాటన్నిటి నుంచి మనము ప్రివెంట్ చేయొచ్చు త్వరగా ప్రజెంటేషన్ వల్ల. డాక్టర్ గారు, ఏ వయసు మహిళల్లో గుండె జబ్బులు వస్తాయి, వయసుకి గుండె జబ్బుకి సంబంధం ఉందా? ఒకప్పుడు అండి మేల్స్లో ఎక్కువ గుండె జబ్బులు వస్తాయి, ఫీమేల్స్లో తక్కువ అని చదువుకునేవాళ్ళం. అలాగే ఏజ్ కూడా, మీరు ముఖ్యంగా ఏజ్ గురించి అడిగారు కాబట్టి, ఏజ్ ఒకప్పుడు 50 ఏళ్ళు దాటి 60-70 ఏళ్ళ వయసుల్లో హార్ట్ అటాక్స్ రావటము అట్లాంటివన్నీ మనం చూసేవాళ్ళము. బట్ ఈ రోజుల్లో ఏమంటే 20 ఏళ్ళ నుంచి హార్ట్ అటాక్స్ అన్నీ మొదలైపోయినాయి. ముఖ్యంగా మేల్స్లో యంగర్ ఏజ్ను మనము హార్ట్ అటాక్స్ చూస్తున్నాము, బట్ ఫీమేల్స్లో కూడా హార్ట్ అటాక్స్ యంగర్ ఏజ్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ ఒబీస్గా ఉండడము, యంగ్ ఏజ్లోనే ఓవర్ వెయిట్గా ఉండడము, యంగ్ ఏజ్లో డయాబెటీస్ ఉండడము, హైపర్ టెన్షన్ ఉండడము, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండడము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే ఎక్కువగా మనము ఎక్సర్సైజులు అట్లా ఏం చేయకోకుండా ఇంట్లోనే జస్ట్ ఐడల్గా ఇంట్లో సెడెంటరీ లైఫ్ స్టైల్, అది ఒకటి. అండ్ ఇంకొకటి ఏమంటే లేడీస్లో చూసామంటే ఒక వాళ్ళు పీరియడ్స్ వాళ్ళకు వచ్చే వరకు వాళ్ళు ప్రొటెక్టెడ్గా ఉంటారన్నమాట హార్ట్ డిసీజెస్ నుంచి, బికాజ్ వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్స్ బాగా ఉంటాయి కాబట్టి అవి హార్ట్కి అటాక్స్ రాకుండా, జబ్బులు రాకుండా కాపాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి పీరియడ్స్ అనేది లేడీస్లో తగ్గిపోతుందో, అంటే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఏ టైంలో అయినా తగ్గిపోవచ్చు, ఒక్కొక్కరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది మెనోపాజ్ అటైన్ అయ్యే ఏజ్. సో ఆ టైంలో హీస్ట్రోజన్ హార్మోన్స్ అనేది బాడీలో తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఆ ప్రొటెక్టివ్ మెకానిజం, హార్ట్ మీద ఉన్న ప్రొటెక్టివ్ మెకానిజం తగ్గిపోయి హార్ట్ అటాక్స్ రావటంకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే మెనోపాజ్ టైంలో అంటే పీరియడ్స్ తగ్గిపోయే టైంలో బీపీలు వచ్చే అవకాశం ఉంది, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ పెరిగే ఛాన్స్ ఉంది, అలాగే గుడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఈ మెనోపాజ్ ఏజ్లో ఉంటాయి, బికాజ్ ఆఫ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోయింది కాబట్టి. ఇంకొకటి ఏమంటే యంగ్ ఏజ్లో వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎందుకు ఎలా వస్తాయంటే యంగ్ ఏజ్లో కొంతమంది పిల్స్ వాడుతూ ఉంటారన్నమాట, పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోలింగ్ పిల్స్, అవి కూడా హార్మోన్ పిల్స్. కొంతమంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి హార్మోన్స్ అవి వాడుతుంటారు, వాటి వల్ల బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల బ్లడ్ క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఒక కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, వాటి వల్ల కూడా గుండె జబ్బులు హార్ట్ అటాక్స్ రావచ్చు అని కూడా స్టడీస్ ఉన్నాయి. సో ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇట్లా హైపర్, ప్రెగ్నెన్సీలో బీపీ రావటం, ప్రెగ్నెన్సీలో షుగర్ రావటము, వీటి ప్రీటర్మ్ డెలివరీస్, లో బర్త్ వెయిట్ బేబీస్, ఇట్లా అంటే 9 నెలలు నిండకుండా ముందుగానే బేబీని కన్న ఫీమేల్స్, తక్కువ వెయిట్తో పుట్టిన
అంటే లో బర్త్ వెయిట్, బేబీ ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా తక్కువగా పుట్టిన ఆ మదర్కి రాబోయే రోజుల్లో గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనేసి కొన్ని రీసెర్చ్ స్టడీస్ చెప్తున్నాయన్నమాట. సో ఏజ్కి గుండె జబ్బులకి ఇప్పుడు ఏమీ సంబంధం లేదు, ఏ ఏజ్లో అయినా రావచ్చు. కాబట్టి మనము యంగ్ ఏజ్ నుంచే 20 ఇయర్స్ నుంచే మహిళలకి గుండె జబ్బుల గురించి అవేర్నెస్, ఏం జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు రావు, ఎలా ఉండాలి, ఆహార నియమాలు, ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. డాక్టర్ గారు, మహిళల్లో గుండె జబ్బు రాకుండా ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి? గుండె జబ్బులు రాకుండా నివారణ చర్యలు అంటే ఫస్ట్ ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా మనం చూసుకోవాలి. కొన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైతే కండిషన్స్ని మనము అరికట్టగలమో వాటిని మాడిఫైయబుల్ అంటారన్నమాట. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్గా ఉండడము, ఒబిసిటీ, ఓవర్ వెయిట్ అంటే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువగా ఉండడము, లావుగా ఉండడము, అదొకటి మన చేతుల్లో ఉంది. దాన్ని మనము వ్యాయామం చేసి ఆహార నియమాలలో అలవాట్లలో మార్పులు తెచ్చుకొని వెయిట్ తగ్గించుకోవచ్చు. సో ఓవర్ వెయిట్, ఒబిసి అదొకటి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టరు. బీపీ, మనకు ఆల్రెడీ బీపీ ఉంటే ఆ బీపీని కంట్రోల్లో ఉంచుకోవడం, రెగ్యులర్ బీపీ మానిటరింగ్ చేసుకోవడము, బీపీ కంట్రోల్లో ఉంచుకోవడము. నెక్స్ట్ డయాబెటీస్, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడము. నెక్స్ట్ కొలెస్ట్రాల్, డిస్లిపిడీమియా. కొలెస్ట్రాల్ అంటే అబ్నార్మల్గా హైగా బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అనమాట, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవి ఎక్కువగా ఉండడము. హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న, హార్ట్ అటాక్స్, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొలెస్ట్రాల్ని చెక్లో ఉంచడం, అదుపులో ఉంచుకోవడం అన్నమాట. సో అదొకటి, ఇవన్నీ కూడా మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకా అలవాట్లు, స్మోకింగ్ హ్యాబిట్, ఆల్కహాల్ హ్యాబిట్, నికోటిన్, ఇవన్నీ మత్తు పదార్థాలకి కొంతమంది అలవాటు పడిపోయి ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనము అలవాట్లలో మార్పు చేసుకోవడము, ఇవన్నీ కూడా మాడిఫైయబుల్, ఇవి మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం చేసుకోవచ్చు. రెగ్యులర్గా వ్యాయామం చేయడము, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి కాబట్టి మనం మాడిఫై చేసుకుంటే కొంతవరకు మనము గుండె జబ్బులు రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, మహిళల్లో గుండె జబ్బుని దూరం చేయాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామం చేయాలి? ఫస్ట్ మనం వ్యాయామం గురించి మాట్లాడదాము. ఫీమేల్స్ అందరూ ఏమనుకుంటారంటే నేను ఇంట్లో చాలా పని చేస్తాను, ఎప్పుడు ఇంట్లో నడుస్తూనే ఉంటాను, వర్క్ చేస్తూ ఉంటాను, నాకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తాను అంటారు. వాకింగ్ చేయండి, ఏదైనా వ్యాయామం చేయండి అంటే. కానీ మనము రెగ్యులర్గా ఇంట్లో నడిచేది అది వ్యాయామం కిందకి రాదనమాట. వ్యాయామం అంటే సపరేట్గా దాని గురించి మనం టైంని కేటాయించాలి. ఒక 45 మినిట్స్ to 1 hour లేదా అట్లీస్ట్ 30 మినిట్స్ to 45 మినిట్స్ కన్నా ఎవ్రీడే మనం మార్నింగే లేచి వాకింగ్, కానీ వాకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు వాకింగ్, స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్, జాగింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీ, ఒక రకమైన వ్యాయామం అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. మన చిన్న వయసు నుంచే పిల్లలందరికీ ట్రైన్ చేయాలన్నమాట. పొద్దున్న లేగానే అట్లీస్ట్ వాళ్ళకి ఒక 1/2 hour వాకింగ్, ఏదో ఒక రకమైన ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా మంచిది. ప్రతిరోజు చేస్తే చాలా మంచిది. ఒకవేళ ప్రతిరోజు కుదరని వాళ్ళకి 5 days ఇన్ ఎ వీక్, వారంలో 5 రోజులు వ్యాయామం చేసినా కూడా చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. వ్యాయామం చేయటం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయన్నమాట. మనకు బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఒక 4 to 6 millimeters ఆఫ్ మెర్క్యూరీ కూడా రెగ్యులర్గా వ్యాయామం చేయటం వల్ల తగ్గే ఛాన్స్ ఉంటుందంటే ఆల్రెడీ బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళలో వ్యాయామం చేయటం వల్ల, రెగ్యులర్గా చేయటం వల్ల వాళ్ళ బీపీ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మందుల పవర్ కూడా పెంచుకోకుండా కూడా మనము మెడికేషన్ పవర్ కూడా అడ్జస్టెడ్గా వాడుకోవచ్చు. అలాగే వ్యాయామం చేయటం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది, మన షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవి కూడా తగ్గుతాయి అన్నమాట. ముఖ్యంగా ఫీమేల్స్లో మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా కారణం అన్నమాట. మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల హార్ట్ డిసీజెస్ ఎక్కువగా కామన్లో ఉంటాయన్నమాట. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎవరైతే ఓవర్ వెయిట్, ఒబీస్గా ఉంటారో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అన్నమాట వాళ్ళకి.
లో డెన్సిటీ అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ప్లస్ వాళ్ళకి అసోసియేటెడ్గా పీసీఓడి అనే కాంపనెంట్ కూడా కొంతమందికి ఉండటం వల్ల ఇవన్నీ పుట్టుగెదర్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరి డిసీజ్. ఇప్పుడు చాలామంది నోటి ద్వారా మనం వింటూ ఉంటాం అన్నమాట, ఫీమేల్స్ ఎవరైతే కొంచెం ఒబేస్గా ఉంటారు, కొంతమందికి ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్ ఉంటుంది, వాళ్ళందరిలోనూ ఈ పీసీఓఎస్ అనే కంప్లైంట్ ఉంటుందన్నమాట. ఓవరీస్లో నీటి బుడగల్లాగా మల్టిపుల్ సిస్ట్ లాగా ఉంటాయి, వాటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్స్ అవన్నీ తగ్గిపోవడము, వాటి వల్ల బ్లడ్ ప్రెషర్స్ రావడము, కొలెస్ట్రాల్ పెరగటము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటము, వెయిట్ పెరగటము ఇవన్నీ ఉంటాయి. వీటి వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ చెక్లో ఉంచాలంటే వ్యాయామం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వ్యాయామము చేయటం వల్ల ఈ పీసీఓడి కంప్లైంట్స్ కూడా తగ్గుతాయి, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం కూడా తగ్గుతుంది అన్నమాట. సో ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ వారంలో 5 రోజులు 30 నుంచి 45 నిమిషాలు కంపల్సరీ వాకింగ్ చేయాలి. 5 రోజులు చేసేవాళ్ళు 30 మినిట్స్ చేసినా సరిపోతుంది. ఓవరాల్గా 150 మినిట్స్ చేయాలి వారంలో, ఎలాగైనా పర్వాలేదు, 150 మినిట్స్ పర్ ఒక వారంలో చేస్తే చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది, అలాగే హార్ట్ జబ్బులు కూడా రాకుండా మనము నివారించవచ్చు. ఆహారపు అలవాట్లకు వస్తే ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్గా మంచి ఆహారం ఎవరు తీసుకోవటం లేదు, అంటే న్యూట్రీషియస్ ఫుడ్, హెల్దీ ఫుడ్ మనం చాలామంది ఎవరు తీసుకోవటం లేదు. దానివల్ల చాలా వరకు ఈ కొలెస్ట్రాల్ పెరగటము, బీపీ రావటము, షుగర్స్, ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా కారణాలు ఉంటున్నాయన్నమాట. సో బయట పిల్లల దగ్గర నుంచి బయట జంక్ ఫుడ్ తినడము, ఫాస్ట్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోవడము, ఇట్లాంటివి హైలీ క్యాలరీ ఫుడ్స్ బయట పిల్లలు తీసుకోవడం. సో పిల్లల ఏజ్ నుంచి పెద్దగా అయ్యే వరకు వాళ్ళకి అదే ఆహారపు అలవాట్లు అవ్వటం వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడము, వాళ్ళలో కొలెస్ట్రాల్స్ పెరగటము, బీపీలు, షుగర్లు రావటము, వీటి వల్ల గుండె జబ్బులు రావటం అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఆహారపు నియమాలు, మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం చాలా మంచిది. మంచి ఆహారపు అలవాట్లు అంటే ఎక్కువ శాతం మన ఫుడ్లో మనము ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ గుడ్ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఉండేటట్లు చూసుకోవాలి మనం తినే ఆహారంలో. లైక్ కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాలి, ఫ్యాట్స్ అనేవి బ్యాడ్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. సో ఈ ఫైబర్ అండ్ ప్రోటీన్స్, అంటే ఫైబర్ ఉండేది అంటే ఎక్కువ శాతం ఫ్రూట్స్లోనూ వెజిటబుల్స్లోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజు మనం ఏదో ఒక 2-3 రకాల వెజిటబుల్స్ అన్నా కంపల్సరీ తినాలి, 2-3 రకాల ఫ్రూట్స్ కూడా రోజు తింటే మంచిది. కంపల్సరీ అంటే ఎవరైతే నాట్ అఫోర్డబుల్ ఉన్నారో వాళ్ళు తీసుకోలేరు కాబట్టి వాళ్ళని వాళ్ళకి మనం ఏం చేయలేము. అట్లీస్ట్ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళ వరకైనా రోజు ఒక 2-3 రకాల కూరగాయలు, 2-3 రకాల కలర్ఫుల్ వెజిటబుల్స్, కలర్డ్ వెజిటబుల్స్, రెడ్, గ్రీన్, యెల్లో, ఇట్లా కలర్డ్గా ఉండే వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ప్రతిరోజు అట్లీస్ట్ 5 to 6 సర్వింగ్స్ ఆఫ్ దీస్ టూ కలిపి తీసుకోవడం వల్ల చాలా మంచిది హార్ట్కి. అలాగే ప్రోటీన్, కొంచెం ప్రోటీన్ కూడా బాడీకి కావాలి కాబట్టి ఎగ్స్, ఎగ్ వైట్స్, చికెన్ ఫిష్ ఇవి కూడా మంచిది. లేడీస్కి ఎక్కువగా ఫిష్ తీసుకోవడం వల్ల చాలా మంచిది, ఎందుకంటే ఫిష్లో చాలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి హార్ట్కి హెల్త్కి చాలా మంచిది అన్నమాట. సరే అండి, ఇప్పటి వరకు మీరు మహిళలలో గుండె జబ్బులు ఎలా ఉంటాయి, వాటి ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా మీరు విన్నారు కదా. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిలో మీకు ఏ రకమైన సమస్య ఉన్నా, ఎలాంటి అనుమానము, ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవాలన్నా, ఏమైనా టెస్టులు చేసుకోవాలన్నా మీ దగ్గర ఉన్న కార్డియాలజిస్ట్ని తప్పకుండా కలవండి. ఎస్పెషల్లీ లేడీస్, మీకు ఏ కంప్లైంట్ వచ్చినా కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు చాలా వాల్యుబుల్ ఇన్ ద ఫ్యామిలీ మీరు కాబట్టి, నాట్ ఓన్లీ మేల్స్, ఫీమేల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీని రేజప్ చేయడంలో. కాబట్టి మీకు వచ్చిన కంప్లైంట్స్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా దగ్గరున్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అన్ని టెస్టులు చేసుకొని హెల్దీగా ఉండండి. ఈ అవకాశం కల్పించిన యాక్ట్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే అండి.